ఇండియా 360 అప్డేట్స్ చూద్దాం. అది 2007 సంవత్సరం. అప్పటి వరకు కీప్యాడ్ సెల్ ఫోన్లనే ప్రపంచం అపురూపంగా భావించింది. కానీ సడన్ గా ఓ కంపెనీ తొలిసారి టచ్ స్క్రీన్ తో ఓ మొబైల్ను తెచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దానికి అద్భుతమైన కెమెరాను కూడా జత చేసింది. ఆ తర్వాత వినూత్నమైన ఫీచర్లతో ఆకట్టుకునే శైలితో ఫోన్లను రూపొందించింది. ప్రపంచంలో మొబైల్ ఫోన్లంటే ఇలా ఉండాలంటూ పాఠాలు చెప్పింది. ఇప్పటికీ ఆ సంస్థ ఫోన్లంటే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ కొన్నేళ్లుగా ఆ సంస్థ తయారు చేస్తున్న ఫోన్లలో పెద్దగా మార్పు రావడం లేదు. కేవలం బ్యాటరీ సామర్థ్యం, కెమెరా ఫీచర్లు ఫోన్ బాడీని మరింతగా బలంగా మారుస్తూ నెట్టుకొస్తుంది. అంటే ఫోన్లలో ఆధునిక ఆవిష్కరణలకు పెట్టింది పేరైన ఆ కంపెనీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో నోకియా, బ్లాక్బెర్రీ ఫోన్ కంపెనీల దిశగానే దాన్ని అడుగులు తప్పవా అన్న చర్చ కూడా మొదలైంది. యాపిల్ సంస్థను ఏఐ కాపాడుతుందా? కొత్త ఐఫోన్లో కొత్త ఆవిష్కరణలేంటి? నోకియా, బ్లాక్బెర్రీ మార్గంలో యాపిల్ వెళ్తోందా? ఇది సెప్టెంబర్ నెల. ఈ నెలొచ్చిందంటే యాపిల్ సంస్థ కొత్త గ్యాడ్జెట్లను విడుదల చేస్తుంది. కొత్త ఐఫోన్, కొత్త ఐప్యాడ్, కొత్త యాపిల్ వాచ్లను విడుదల చేస్తున్న మెయిన్గా ఫోన్పైనే అందరూ దృష్టి సారిస్తారు. కొత్త ఐఫోన్ అంటే iPhone 16 ఎలా ఉంది అంటూ చాలామంది మొబైల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ iPhone 16 మాత్రం అభిమానుల అంచనాలను చేరుకోలేకపోయింది. కొత్త ఫోన్ మోడల్ పాత ఫోన్లాగే ఉంది. iPhone 16లో అదనంగా సైడ్కి ఒక బటన్ని మాత్రమే పెట్టింది, అది కూడా కెమెరా బటన్. కెమెరాను జూమ్ పెంచుకోవటం, తగ్గించుకోవటానికి ఈ బటన్ ఉపయోగపడుతుంది. మోడల్ పాతగా కనిపిస్తున్న ఫోన్లో మాత్రం యాపిల్ భారీ మార్పుల్ని చేసింది. iPhone 16 కొత్త బ్రాండ్ ప్రాసెసింగ్ చిప్తో ముందుకొచ్చింది. ఆ చిప్ పేరు A18 Pro. ఈ కొత్త చిప్ని ఎందుకు యాపిల్ తెచ్చింది అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రాథమికంగా కొత్త AI వర్సెస్ తీసుకొచ్చింది. యాపిల్ వాయిస్ అసిస్టెంట్తో ChatGPT ని అనుసంధానించింది. సింపుల్గా చెప్పాలంటే సిరి AI అన్నమాట. యాపిల్ వాయిస్ అసిస్టెంట్ని సిరి అంటారు. ఇప్పుడు సిరికి ChatGPT ని అనుసంధానించడంతో సిరి AI అని యాపిల్ పిలుస్తోంది. సాధారణంగా రాయడానికి, కొత్త ఎమోజీలను సృష్టించడానికి AI ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త విషయాన్ని తెలుసుకోవటానికి కూడా AI వినియోగించవచ్చు. అయితే యాపిల్ AI ఎలా పనిచేస్తుందన్నది మాత్రం తెలియటం లేదు. iPhone 16 అక్టోబర్లో అమెరికాలో యాపిల్ సంస్థ అందుబాటులోకి తేనండి. ఆ తర్వాత క్రమంగా ఇతర మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు యాపిల్ ప్లాన్ వేసింది. వాస్తవానికి iPhone 16 కృత్రిమ మేధస్సు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేవు. బహుశా అవన్నీ మన వరకు చేరాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. అయితే యాపిల్ మాత్రం సగం ఉడికిన వంటకాన్నే బయటపెట్టింది. కానీ దాన్ని నమ్మించేందుకు యాపిల్ మార్కెటింగ్ అద్భుతంగా చేస్తోంది. ఏ సంస్థ అయినా ఇలా అస్పష్టమైన ఫీచర్లను చూపించదు. ఈ ఫీచర్ల కోసమే డబ్బును భారీగా వసూలు చేసేందుకు యాపిల్ ప్లాన్ వేసింది. అయితే యాపిల్ ఫోన్ ధర ఎంత ఉన్నా జనాలు మాత్రం పట్టించుకోవటం లేదు. iPhone 16 కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అయితే యాపిల్ సంస్థను ఎందుకు భిన్నంగా పరిగణించాలి అంటే ఇప్పుడు ఆ సంస్థ తీవ్ర నిరాశలో ఉంది. యాపిల్ అమ్మకాల్లో దాదాపు సగానికి పడిపోయాయి. అంటే ఐఫోన్ విక్రయాలు తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు జరిగిన ఐఫోన్ విక్రయాల్ని ఒకసారి పరిశీలించండి. గతేడాదిలో అదే సమయంలో జరిగిన విక్రయాలంటే ఈసారి 10% పడిపోయాయి. అందుకే తమ ఫోన్లను పెద్ద ఎత్తున వినియోగదారులకు విక్రయించాలని యాపిల్ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే వినియోగదారుల్ని ఆకర్షించేందుకు AIని యాపిల్ తీసుకొస్తోంది. అయితే యాపిల్ సంస్థను AI కాపాడుతుందా? అది వినియోగదారుల్ని ఆకట్టుకుంటుందా? iPhone 16 ధర $799 నుంచి ప్రారంభం కానుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 67,000 రూపాయలు. కానీ ఇండియాలో iPhone 16 ప్రారంభ ధర 80,000 రూపాయలుగా విక్రయించేందుకు యాపిల్ రెడీ అయింది. మోడల్ని బట్టి గరిష్ట ధర 180,000 రూపాయల వరకు iPhone 16 పలకనుంది. అంత డబ్బు తగిలిస్తే మనకొచ్చేది ఏంటంటే iPhone 15 జస్ట్ ఒక బటన్ని అదనంగా చేర్చి యాపిల్ ఇస్తోంది. పాత సీసాలో కొత్త సారా అన్న చందంగా మారింది యాపిల్ కొత్త మోడల్ ఫోన్. యాపిల్ కొత్త మోడల్ ధరలు కూడా విక్రయాలను తగ్గించే అవకాశం ఉంది. తాజా పరిణామాలు చూస్తుంటే యాపిల్ విషయంలో రెండు అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, కొత్త ఆవిష్కరణలకు మారుపేరైన యాపిల్ వద్ద ఐడియాలు కరువయ్యాయి. టచ్ స్క్రీన్ని తీసుకొచ్చి మొబైల్ ఫోన్ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేసింది యాపిల్. మంచి క్వాలిటీతో కెమెరాలను అందించి వినియోగదారుల్ని ఆకట్టుకుంది. మరే ఇతర మొబైల్ కంపెనీలు అందించని ఫీచర్లతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. కానీ ఇప్పుడు అలాంటి ఆవిష్కరణలు యాపిల్ ఫోన్లలో కనిపించటం లేదు. కేవలం ఉన్నవాటినే మెరుగుపరుస్తోంది యాపిల్. దాదాపు iPhone 12 నుంచి ఇప్పుడు రాబోతున్న iPhone 16 వరకు కొత్తగా చేసిన మార్పులు పెద్దగా లేవు. అందులో మోడల్కు కనిపించే మార్పు ఏంటంటే కెమెరా క్వాలిటీ మరింత పెంచారు.
మెటల్ బాడీ కేస్ని మరింత బలంగా మార్చారు, ఛార్జింగ్ ఎక్కువ వచ్చేలా చేశారు. బ్యాటరీ, ఫోన్ బాడీ కేస్, కెమెరా ఫీచర్లు అనేవి కొత్త ఆవిష్కరణలు ఎంత మాత్రమూ కాదు. ఇలాంటివి అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఇదే మనల్ని 2 పాయింట్ వద్దకు తీసుకెళ్తుంది. యాఐ గేమ్లో యాపిల్ చాలా ఆలస్యంగా స్పందిస్తుంది. గూగుల్, శాంసంగ్ కంపెనీలు ఇప్పటికే రేసులో ముందున్నాయి. ఆ రెండు కంపెనీలు ఉత్పత్తి చేసే ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందించాయి. అవి వచ్చిన తర్వాత యాపిల్ అంత అద్భుతమైన ఫీచర్లు తీసుకొచ్చిన పెద్దగా ఆదరణ ఉండదు. నిజానికి శాంసంగ్ కొత్త ఆవిష్కరణలతో యాపిల్కి తలదన్నే ఫీచర్లను అందిస్తోంది. తాజాగా శాంసంగ్ చేసిన ట్వీట్లను చూడండి. యాఐపై అంచనాల్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని శాంసంగ్ వెల్లడించింది. స్పష్టంగా చెప్పాలంటే శాంసంగ్ అసలు పాయింట్ని గుర్తించింది. కేవలం ఒక్క యాఐకే పరిమితం కాకుండా శాంసంగ్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. శాంసంగ్ ఫోన్లను మడత పెట్టేలా, తెరుచుకునేలా చేస్తోంది. ఫ్లిప్ అండ్ ఫోన్లన్నమాట. తాజాగా ఇలాంటి మోడళ్లనే హువావే కూడా తీసుకొస్తోంది. ఈ చైనా సంస్థ ఏకంగా 3 మడతలు ఉన్న ఫోన్ను బయటపెట్టింది. అంటే ఈ ఫోన్ను 3 మడతలు పెట్టొచ్చనమాట. ఈ ఫోన్ను హువావే ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఏకంగా 30 లక్షల ఫోన్ల కొనుగోలు ఆర్డర్లు హువావేకి వచ్చాయి. అయితే యాపిల్ ఎందుకు కొత్త ఆవిష్కరణలు చేయటం లేదు? యాపిల్ కొత్త ఆవిష్కరణల విషయంలో ఎందుకు వెనుకబడుతోంది అంటే, మొదటి కారణం యాపిల్ ట్రెండ్ని అంచనా వేయలేకపోతోంది. రెండో కారణం, ఇతర కంపెనీల కన్నా కొత్త ఆవిష్కరణలు యాపిల్లో అత్యంత ఖరీదైనవి. ఇలాంటి తరుణంలో ప్రజలు iPhone 16 ఎందుకు కొనుగోలు చేయాలి? యాపిల్ సామర్థ్యాలపై నమ్మకం పోతోందని నిపుణులు చెప్తున్నారు. కేవలం ఉన్న ఫీచర్లను అప్గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. ఇక మరో సమస్య ఏంటంటే, ఐఫోన్ ఈఐ మోడళ్లు ప్రస్తుతం అమెరికన్ ఇంగ్లీష్కు మాత్రమే పరిమితమయ్యాయి. అంటే ఇతర భాషల్లో ఈఐ ఉండదన్నమాట. ప్రపంచంలోని అన్ని భాషల్లో అందుబాటులో ఉంటేనే దానికి ఆదరణ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇతర భాషల ఈఐని వచ్చే ఏడాది అందుబాటులోకి తేనున్నట్టు యాపిల్ చెప్తోంది. సో యాపిల్ ప్రభావం పెద్దగా లేదు. ఈ విషయాన్ని మార్కెట్లు కూడా అంగీకరించాయి. ఎందుకంటే యాపిల్ కొత్త ఉత్పత్తులు ప్రకటించిన ఆ సంస్థ షేర్లు మాత్రం సాధారణంగానే ఉన్నాయి. లాంచింగ్ ఉత్సాహం కనిపించలేదు. ఇది కేవలం యాపిల్కు చెందిన ఒక ఉత్పత్తికి సంబంధించినది ఏమాత్రం కాదు. కొత్త ఆవిష్కరణలతో సంచలనం సృష్టించాల్సిన సమయం ఇది. ఇప్పుడు యాపిల్ కొత్త కార్లను ఆవిష్కరించడంపై దృష్టి సారించింది. దానిలో పెద్ద ఎత్తున కుమ్మరించింది. గతేడాది కూడా వర్చువల్ రియాలిటీ హెడ్ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. అది వర్కౌట్ అవ్వలేదు. మరి ముఖ్యంగా ఫోన్ విక్రయాలు భారీగా తగ్గాయి. ఇప్పుడు మొబైల్ మార్కెట్లో శాంసంగ్ వాటా 20% చేరుకుంది. యాపిల్ మాత్రం 17%తో సరిపెట్టుకుంది. ఎందుకు యాపిల్ మార్కెట్ తగ్గింది అంటే, యాపిల్ హామీ ఇచ్చిన ఫీచర్లను ఇతర కంపెనీలు ఇప్పటికే అందిస్తున్నాయి. ఉదాహరణకి శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను చూడండి. రియల్ టైమ్ ట్రాన్స్లేషన్లను అందిస్తోంది. ఈఐ ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్ని శాంసంగ్ అందిస్తోంది. ఇలాంటి ఫీచర్లు ఏవి iPhone 16 లేవు. అలాంటప్పుడు iPhone 16 ఎందుకు కొనుగోలు చేయాలి? ఒకప్పుడు ఐఫోన్లు అంటే మార్కెట్లో అన్ని ఫోన్ల కంటే మెరుగ్గా ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఐఫోన్లు అలా లేవు. కొత్త ఫీచర్లు, టెక్నాలజీలలో ఆ సంస్థ వెనుకబడింది. అయితే ఈఐ రేస్ ఇప్పుడు యాపిల్కు డూఆర్డై అన్నట్టుగా మారింది. నిజానికి యాపిల్ పరిశోధన అభివృద్ధి కోసం $10,000 కోట్లను ఖర్చు చేసింది. కేవలం ఈఐ ఫీచర్ మాత్రమే కొత్త మోడల్ iPhone 16 తీసుకొచ్చింది. దాన్ని కూడా యాపిల్ సొంతంగా తయారు చేయలేదు. ChatGPT, గూగుల్ ఈఐ వంటి థర్డ్ పార్టీ మోడళ్లను యాపిల్ వినియోగిస్తోంది. అంటే యాపిల్ సంస్థ తెచ్చిన ఈఐ ఇప్పటికే ఇతర ఫోన్లలో వచ్చాయి. అలాంటప్పుడు యాపిల్ కొత్తగా ఈఐ టచ్ స్క్రీన్ని తెచ్చి ఉంటే బాగుండేది. కనీసం దానికైనా వినియోగదారులు ఆకర్షితులయ్యేవారు. కానీ అది కూడా యాపిల్ చేయలేకపోయింది. యాపిల్ కంపెనీ విలువ $330,000 కోట్లు. అంతేకాకుండా యాపిల్కు నమ్మకమైన వినియోగదారులున్నారు. యాపిల్ కొత్త ఆవిష్కరణలు చేపట్టకపోతే మాత్రం ఆ సంస్థకు కష్టాలు తప్పవు. ఒకప్పుడు ఫోన్లో సంచలనం సృష్టించాయి బ్లాక్బెర్రీ, నోకియా. అయితే కొత్త ఆవిష్కరణల్లో విఫలమైన ఆ రెండు సంస్థలు కాలగర్భంలో కలిసిపోయాయి. యాపిల్ మేల్కొనకపోతే ఆ కంపెనీ కూడా బ్లాక్బెర్రీ, నోకియా మార్గంలో వెళ్ళక తప్పదు.